సైదాబాద్ సింగరేణి కాలనీలో అత్యాచారానికి గురై హత్యకు కాల్పబడ్డ ఆరేళ్ల చిన్నారి చైత్ర కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. నిందితుడికి గంజాయి మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుందన్నారు. मेजिस्ट्रेट इन्वेस्टिगेशन पनिशमेंट असल मरी अत्याचार चूपी कुट सभ्युमो विपरीत को अम्म दिना मत तक मानसिक इपड़के हिंसा अत्याचार जरक आड़वाद अगात्या जरक बालिक దేవుడితో సమానం ఆ రోజు అందరం వినాయకులను పెట్టుకొని పూజించేటువంటి రోజులు మరి అలాంటి ఘటనలు జరుగుతే పోలీసులు రివర్స్ కుటుంబం మీద దాడి చేయడం ఏంది అర్థమైతలేదు మీరు రక్షించలేదు కా డౌట్ ఉంటే కూడా ఇంట్లో ఉన్నదంటే కూడా మీరు వచ్చి తీయలేదు పై నుంచి వాళ్ళు ఇంట్లో తీస్తే ఇట్లా జరిగిందంటే మీరు ఎందుకు ఇక్కడ ఖచ్చితంగా జరుగుతున్నటువంటి ఈ డ్రగ్స్ వ్యాపారం గాని ఈ పబ్బుల కల్చర్ గాని ఈ ఇంకేమి గంజాయి కల్చర్ గాని వీటి నియంత్రణలో పూర్తిగా వైఫల్యం చెందింది ఆ దుర్మార్గునికి బిడ్డకు కూడా అన్యాయం చేసే పరిస్థుందంట భార్య కూడా వాడి యొక్క దుర్మార్గాలకు తట్టుకోలేక పక్కపోయిందని తెలుస్తా ఉంది కాబట్టి వాడు సొంత అమ్మాయిలమే అంటే బిడ్డ పక్కింటి బిడ్డ అంటే మన బిడ్డతో సమానం ఇంకా ఇరుగుపొరుగు అనేది ఎంత గుడ్ రిలేషన్ ఉంటదని మనకు తెలుసు అలాంటి అది కూడా భరించలేక వాడట్లా చేసిందంటే అలాంటి వాళ్ళు ఉండకూడదు ఎందుకంటే ఇలాంటి రాక్షసులు ఉంటే ఈ సమాజంలో ఆడ జాతి అనేది అంతమయ్యేటువంటి పరిస్థితి ఆడ జాతి మనగడకుండదు అరే చిన్న పాప ఎంత ఈ కుటుంబం బలైపోయింది ఇది ప్రభుత్వం బాధ్యత వహించాలి ప్రభుత్వం అధికారం కేటీఆర్ గారు మీరు దత్తత తీసుకున్నారు కదా ఈ రోజు వచ్చి ఈ కుటుంబానికి మీరు ఎలా క్షమాపణ చెప్తారో మీరు ఏ రకంగా భరోసా ఇస్తారో మీరు రావాలి తప్పకుండా ఇది ఏదో ట్విట్టర్ల పెట్టి అయిపోయింది అంటే కాదు అదే విధంగా సభ్య సమాజం కూడా ఇట్లాంటి సంఘటనలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి నిలదీయాలి నీ ఇంట్లో ఇవ్వాలైంది రేపు నా ఇంట్లో కావచ్చు రేపు ఇంకో ఇంట్లో కావచ్చు భయం లేదు భక్తి లేదు కాబట్టి దానికి ఇవాల నేను ఒకటే నాకు డౌట్ వస్తుంది ఈ కుటుంబాన్ని కొట్టిర్రు నిరసన తెలియజేశాను వాడిని అరెస్ట్ చేసినా చేయలేదా బయటికి వస్తలేదు ఏంటి దాని వెనుక వాడి వెనుక ఉన్నటువంటి అసలు మతలబ్ ఏంటిది